విభజించిన తర్వాత ఆర్థిక వ్యవస్థ బాగలేనప్పుడు, డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో లేనప్పుడు, 2,000 కోట్లు పైగా మీరు పుష్కరాలు ఖర్చు పెట్టగలిగినప్పుడు, ఎవరో పితృదేవతలు వస్తారు వారి కోసం అంటారు సంతోషం, నేను నమ్ముతాను. మరి దానికి ఖర్చు పెట్టిన డబ్బు ఎక్కడికి పోయింది? ఎవరికి వాడుతూ ఏ రకాలుగా వాడిస్తున్నారో వాడేస్తున్నారు 2,000 కోట్లు. నేను అడుగుతుంది, ఒక దశాబ్దన్నర కాలంలో 20,000 మంది పైగా చనిపోయారు మన శ్రీకాకుళం ప్రాంతంలో. చాలామంది తెలియ చాలా దురదృష్టం, చాలా బాధాకరం. మాకు జబ్బు అని తెలుసుకునే స్థితిలో కూడా ప్రజలు లేరంటే అంతకుమించిన వెనుకబాటుతనం ఏముంది రాష్ట్రంలో? ఈరోజున 2 రకాలుగా నేను మా నిరసన వ్యక్తం చేశాను. ఒకటి, మనల్ని దగా చేసిన కేంద్ర ప్రభుత్వానికి, వారికి మద్దతు పలికిన తెలుగుదేశం ప్రభుత్వానికి. మీకు విదేశాలకు వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి, ఒక వెళ్ళి పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అంటారు, అర్థం చేసుకోగలం. మాకు ఇల్లు లేదు కాబట్టి మేము 5 స్టార్స్ హోటల్లో ఉంటాం, దానికి ఒక 100 కోట్లు ఖర్చు అవుతుంది అంటే అర్థం చేసుకుంటాం. ఇలా అర్థం చేసుకుంటూ పోతూనే ఉంటాం జీవితకాలం అంతా. మా జిందగీలు మారు, మీ జీవితాలు మటుకు పైకి పోతానే ఉన్నాయి, మనస్థాయికి వెళ్తానే ఉన్నాయి. కానీ ఇక్కడ సగటు ఉత్తరాంధ్ర ప్రాంతం చూస్తే, అభివృద్ధి చూస్తే, వలసలు ఎక్కువ ఉన్న ప్రాంతం, ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఈ దేశ ఈ శ్రీకాకుళం గొప్పతనం ఇక్కడే. అరసవల్లి సూర్యుడు కానీ, కూర్మావతారం ఆలయం కానీ, శివాలయం కానీ, ఒక బౌద్ధరామం కానీ, ఒక ముస్లింల ఇంట్లో జరుపుకునే ఒక పేర్ల పండ పేర్ల కొండ కానీ, దారిలో వస్తుంటే గొప్ప చర్చిలు కానీ, ఎన్ని సమిష్టిగా ఉన్న ఒక జిల్లా. అందుకనే ఇక్కడ భారత మాత ఇక్కడే వెలిసింది, ఇంకెక్కడే వెళ్ళలేదు.